దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శ్రీ ఉమామహేశ్వర స్వామి వార్ల పెద్ద సేవ ఊరేగింపు కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, మరో వాహనంపై ఉమామహేశ్వరులు కొలువు తీరగా మేళ తాళాల మధ్య స్వామివార్లను ముస్తాబాద్లోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. దేవదేవుణ్ణి దర్శించుకోవడానికి భక్తజనులు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళ హారతులు అందించి ఆశీస్సులు పొందారు. పెద్ద సేవ ఊరేగింపు సందర్భంగా భక్తుల భజన ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ పాలకవర్గ సభ్యులు రాజేశం, శంకరయ్య, ఉపేందర్ గౌడ్, మల్లేశం, ప్రతాప్ రెడ్డి, వెంకటరాజ్ రెడ్డి, రామచంద్రం, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి, గంగా సహిత ఉమామహేశ్వర స్వామి సేవలు ఊరేగింపుగా చేయడం జరిగింది. ఎప్పుడు ఇలాగే మంచి కాలమై పరిచయం మధ్యపడి వాడి పంటలతో అందరూ భగవంతుడు